before the storm. Things aren't as they were before. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకొరడరువా. ఈరోజు మనం యమహా షోరూమ్కి వెళ్తున్నామండి. అండ్ షోరూమ్కి వెళ్ళి యమహా కొత్తగా రిలీజ్ చేసిన ఎఫ్జిఎక్స్ బండిని అయితే రివ్యూ చేయబోతున్నాం. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో చూద్దాం బండి ఫస్ట్ ఫీల్ ఎట్లుంటుందో. ఇంకొంచెం దూరంలోనే ఉన్నాను నేను, ఇంకొక 2 మినిట్స్లో రీచ్ అయిపోతాను. సో సీ యూ ఇన్ షోరూమ్. వెల్కమ్ టు తిరుమలగిరి మార్వెల్ యమహా షోరూమ్. So here comes the most awaited bike presented by Yamaha in 2021, the retro commuter motorcycle FZX. ee video lo nenu ee bike oka price specifications and na first ride experience ni meeto share cheskuntanu. Skip cheyakunda poorthi video chuste ee bike yokka poorthi details meeru telusukochu ee video dwara. మీరు చూసినట్టయితే ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 282 mm మరియు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఇక్కడ మనకు 2 మెటల్ పీసెస్ అడిషనల్గా ఇచ్చారు స్ప్లెండర్కి సపోర్ట్గా. అండ్ మీరు చూడొచ్చు 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు బై ఫంక్షనల్ హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంజిన్కి ప్రొటెక్షన్గా మనకు ఒక మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇంతకుముందు మనకు ఫైబర్ ఉండేది ఈ ప్లేస్లో, సో అది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. అండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సైడ్ స్టాండ్ అయితే ఉంది. ఇప్పుడు రెడ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే 220 mm సైజ్ అయితే ఉంది, మరియు డిస్క్ బ్రేక్ అయితే అవైలబుల్ ఉంది. కన్సోల్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ నెగిటివ్ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంది, డిజిటల్ టాకోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ క్లాక్, ట్రిప్. అండ్ వై కనెక్ట్ యాప్ త్రూ మనం మన ఎల్ఈడి స్క్రీన్కి కనెక్ట్ చేసినట్టయితే కాల్స్, మెసేజెస్ మరియు బ్యాటరీ, ఫ్యూయల్, ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండిల్ బార్ దగ్గరకు వచ్చేసినట్టయితే రైట్ సైడ్ మనకు కీల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, మరియు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ స్విచ్, హార్న్ మరియు లైట్ ఆన్ ఆఫ్కి సపరేట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సైలెన్సర్ని చూసినట్టయితే చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. సీట్ అయితే చాలా కుషనింగ్గా ఉంది. అండ్ మీరు చూసినట్టయితే ట్యాంక్ ఆఫ్సెట్ ఉంది, అంటే సెంటర్ లేకుండా ఒక సైడ్కి ఉంది. టైర్స్ వచ్చేసి మనకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, ఆఫ్ రోడింగ్కి చాలా పనికొస్తాయి ఇవి. ఇప్పుడు 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం. Can you hear the sound? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేసి మనం రైడ్ రివ్యూ అయితే ఇద్దాము. అండ్ చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో టెస్ట్ డ్రైవ్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. సో ఇప్పుడైతే ఈ బండిని అయితే రివ్యూ చేద్దాం, ఫస్ట్ రైడ్ రివ్యూ. అండ్ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్. వావ్, అసలు బండి అదిరిపోయింది ఫీల్ అయితే. స్పీడోమీటర్ అయితే ఆఫ్ చేసేసారు, సో స్పీడ్ ఎంత అవుతున్నామో తెలీదు. కానీ మంచి స్పీడ్, మంచి పికప్ ఉంది బండికి అయితే. అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సో బండి కూడా చాలా లైట్ వెయిట్, 135 kgs మాత్రమే. సో చాలా అంటే చాలా ఈజీ టు హ్యాండిల్ ఇన్ సిటీ. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఉంది దీంట్లో. సో ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్గా ఇంజన్ గార్డ్ వాళ్ళు ఈసారి మెటల్ ఇచ్చారు, ఎప్పుడు ఫైబర్ ఉంటుంది సో ఈసారి మెటల్ ఇచ్చారు. అండ్ ట్యాంక్ కూడా మెటల్ ఉంది, చాలా సాలిడ్గా ఉంది. హార్స్ పవర్ వచ్చేసి 12.4 అండ్ టార్క్ వచ్చేసి 13.3. ఈ బండికి ఎఫ్జీ లాగానే సేమ్ ఫ్రంట్ అండ్ రేర్ టైర్ సైజ్ అయితే సేమ్ ఉంది. అండ్ డిస్క్ సైజ్ వచ్చేసి 282 ఫ్రంట్ అండ్ 220 బ్యాక్. అండ్ ఫ్రంట్ సైడ్ ఏబిఎస్ కూడా వస్తుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్, సూపర్ అసలు. సో ఈ బండిలో 2 వేరియంట్లు వస్తున్నాయి, ఒకటి విత్ బ్లూటూత్, ఇంకోటి వితౌట్ బ్లూటూత్. సో విత్ బ్లూటూత్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,20,600 అండ్ వితౌట్ ది ఒక 3,000 మైనస్ అండి, 1,17,600. ఒక 3,000 డిఫరెన్స్లో మనకు బ్లూటూత్ అనేది వస్తుంది. అండ్ దాంట్లో చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మనం లాస్ట్ టైం ఎక్కడ పార్కింగ్ చేసామో తెలుస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత ఫ్యూయల్ కన్జమ్ అయింది,
అండ్ కాల్స్ వస్తున్నాయా, బ్యాటరీ ఎంత ఉంది. సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే బ్లూటూత్ త్రూ మనకు వస్తుంది అండ్ అదంతా మనకు ఈ ఎల్ఈడి డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం ప్లస్లు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మైనస్లు మాట్లాడుకుందాం. నాకు నచ్చింది ఏంటంటే మంచిగా స్టీల్ ట్యాంక్ ఇచ్చారు కానీ 10 లీటర్సే కెపాసిటీ. సో కొంచెం మనము లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకు కొంచెం అది మైనస్ పాయింటే, ఫ్యూయల్ స్టాప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. మనం గేర్ మార్చేది ఉంటుంది కదా గేర్ రాడు, అది కొంచెం యాంగిల్ కిందికుంది అనమాట. కొత్తగా నడిపే వాళ్ళకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది, యాంగిల్ కొంచెం కిందికుంది. సో మన లెగ్ యాంగిల్ కొంచెం కిందికి వెళ్తుంది అనమాట. అండ్ ఈ బండిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యాండిల్ బార్ రేజ్ చేశారు. సో హ్యాండిల్ బార్ రేజ్ చేయడం వల్ల మనము అంటే దానికోసం వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు పవర్ పాయింట్ ఉంది, మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ రైడింగ్ పోస్చర్ మాత్రం సూపర్ ఉంది, అంటే ఎర్గనామిక్గా. సో ఎక్కువ రైడింగ్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ అవన్నీ రావు. సీరియస్లీ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ బైక్ FZX. స్పెషల్ థ్యాంక్స్ టు మార్వెల్ యమహా తిరుమలగిరి షోరూమ్ వాళ్ళకు నాకు ఈ బండి రివ్యూ చేయమన్నందుకు. ఇప్పుడే బండి రివ్యూ కంప్లీట్ చేసుకుని మనం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. అండ్ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ప్లస్ పాయింట్స్ ఏంటంటే హ్యాండిల్ బార్ రేజ్ చేశారు, బ్లాక్ టైప్ టైర్, అది ఆఫ్ రోడింగ్కి చాలా మంచిగా పనిచేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అంటే సూపర్ అసలు. బండి షాకప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనం గుంతలలో పోతా ఉంటే మనకు అంత వైబ్రేషన్ తెలుస్తలేదు. మోరోవర్ బైక్లో మెటల్ పాల్స్ ఇవ్వడం వల్ల వైబ్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే FZS లో ఉన్న ఇష్యూని రిజాల్వ్ చేశారని చెప్పాలి. FZS లో మనకు ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫైబర్ కాబట్టి ఫిట్టింగ్ అంత మంచిగా ఉండదు. అండ్ ఇప్పుడు అది మెటల్ ట్యాంక్ ఇవ్వడం వల్ల చాలా మంచిగా ఉంది ఫిట్టింగ్. సో ఈ బ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తోటి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.